హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ అనేది ఏపీ టెట్ 2024 వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఏపీ టెట్ 2024 అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని లాగిన్ చేయవలసి అయితే ఉంటుంది. లాగిన్ అనేది తెలుసు కదా, ఏపీ టెట్ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో, సో ఆ ఐడి అనేది ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చర్ కొట్టినట్లయితే మీకు లాగిన్ అనేది చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే షీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు చివరిని కనుక చూసినట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అండ్ వ్యూ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఏపీ టెట్ 2024 27th February to 6th March 2024 దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ అయితే మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ ఆప్షన్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 150 బిట్స్ అనేది మీకు స్క్రోల్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్లో ఏవైతే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుందో, రైట్ సైడ్లో మీరు ఏవైతే చూజ్ చేసుకున్న ఆన్సర్స్ ఉన్నాయో రెండు టాలీ చేసుకుని ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది రెస్పాన్స్ షీట్. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 రెస్పాన్స్ షీట్ ఇంకెందుకు ఆలోచించడం, వెంటనే ఓపెన్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. రెస్పాన్స్ షీట్ అయిపోయిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే ఏపీటెట్కి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.